राजशेखर रेड्डी गारु मुख्यमंत्री गा एंत मंची पेरु संपादिंचुकुन्नारो तेलुगु प्रजलंदरिकी तेलुसु। रुणमाफी चेसिन राजशेखर रेड्डिके साध्यमैंदी। पावला वड्डीके रुणालु इव्वडमैन राजशेखर रेड्डी गारिके साध्यमैंदी। 46 లక్షల మందికి ఇళ్ళు కట్టడమైన రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది। ఫీజు రీయింబర్స్మెంట్ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది। ఆరోగ్యశ్రీ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది। మైనారిటీలకు 4% రిజర్వేషన్ అయినా రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది। లక్షల ఎకరాలకు పోడు భూములైనా అసైన్డ్ భూములైనా ఇలా ఏది చేసినా రాజశేఖర్ రెడ్డి గారి ఒక్కరికే సాధ్యమైంది। మరి ఇప్పుడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ కు ఏం సాధ్యమైంది? అసలు కేసీఆర్ కు పరిపాలన చేతనయ్యిందా? కేసీఆర్ కు సెక్రటరీయేట్ గానే ఎప్పుడైనా వెళ్ళాడా? మరి పరిపాలనే చేతగాలేదు కదా కేసీఆర్ కు। ఏం చేతనయ్యింది కేసీఆర్ కు? రుణమాఫీ చేతనయ్యిందా? సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు అది చేతనయ్యిందా? ఇంటికో ఉద్యోగం అన్నాడు అది చేతనయ్యిందా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు అది చేతనయ్యిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేతనైందా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు అది చేతనైందా? కోడు పట్టాలు ఇస్తానన్నాడు అది చేతనైందా? 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు అది చేతనైందా? అసలు ఏం చేతనైంది కేసీఆర్ కు? పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి? ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ కు? ఏం చేతనైంది? అవినీతి చేయడం చేతనైంది కేసీఆర్ కమిషన్ల పేరు చెప్పి వేల కోట్లు అవినీతి సొమ్ము సంపాదించడం చేతనైంది కేసీఆర్ కు? ఆయన బిడ్డకు లిక్కర్ స్కామ్ చేయడం చేతనైంది, ఆయన కొడుకేమో రియల్ ఎస్టేట్ స్కామ్ చేయడం చేతనైంది।